నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా యెరూషలేము యొక్క పట్టణం బాగుండాలి, నా యెరూషలేము యొక్క దేవాలయం బాగుండాలి అనేక మొత్తం దేవుని యొక్క తన హృదయాన్ని దేవునికి తెరిచాడు కాబట్టి ఆ దేవుని యొక్క మనసు తనను అర్థం చేసుకున్నాడండి. రెండోదిగా భారం కలిగి ప్రార్థన చేశాడండి. ప్రార్థన వేరు, భారం కలిగి ప్రార్థించిన వేరండి. ఒక సంఘానికి అవసరమైంది ఏంటో తెలుసా అండి? భారభరితమైన హృదయం అండి. భారంతో నువ్వు దేవుని యొక్క కార్యాలు చేయాలి. ఏదో క్యాజువల్గా కాకుండా, ఏదో నిర్లక్ష్య భావంతో కాకుండా, ఏదో నేను దేవుని యొక్క బిడ్డలను కాబట్టి ఆదివారం వెళ్ళాలి అన్న రీతిలో కాకుండా ఆ భారం నీలో రావాలండి. ఆ భారం రావాలంటే దేవుని కోసం నీ హృదయం తెరవాలి. ఆ బలి నీకు వస్తే, ఆ భారం నువ్వు పొందుకుంటే దేవుని కోసం నువ్వు ఎంతగా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలవు, అంత గొప్ప కార్యాలు చేయగలవండి. ఎప్పుడైతే ఆ భారం తనలోకి వచ్చిందో దేవునికి సంధిలో ప్రార్థనతో ఏడుస్తున్నాడని, రోదన ధ్వని చేస్తున్నాడని, రోదన ధ్వని. ఎందుకంటే తన వ్యక్తిగతంగా తన ఆధ్యాత్మిక జీవితం గురించిన భారం, తన దేశంలో నశించిపోతున్న ఆత్మ గురించిన భారము, దేవుని యొక్క మందిరం పట్ల అనగా సంఘం పట్ల భారము, ఇవి నెహీమి యొక్క జీవితాన్ని కదిలిస్తున్నాయండి. పడుకుంటే అదే తపన, కూర్చుంటే అదే తపన, అయ్యా నా వ్యక్తిగత నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందయ్యా, నేను చల్లారిపోతున్నానా, లేక నా దేవుని కోసం నేను వెచ్చగా ఉన్నానా, నా దేవుని కోసం నేను గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న నేను ఏ రీతిగా నా జీవితంలో ఉంది. భారం లేనివాడు ఏది చేయలేడండి. ఒక సంఘము భారంగా ఉంటే ఆ సంఘములో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడతాడు. నేను ఆలయానికి వచ్చినప్పుడు దేవుని సందులో ఎప్పుడైతే ఇక్కడ నిలబడతానో ప్రతి ఒక్కరిని గమనిస్తుంటానండి. దేవుడి తన కృప ద్వారాగా భారం కలిగిన వారి యొక్క మొక్కలు ఒకలా ఉంటాయి, భారం లేని వారి యొక్క మొక్కలు ఒకలా ఉంటాయండి. నువ్వు ప్రార్థన పూర్వకంగా స్తుతించాలి సుమా. నువ్వు దేవుని యొక్క సందులో మోకరించి నువ్వు పాడే ప్రతి ఒక్క పాట ఎదురువని తట్టాలి, ఎదురువారి యొక్క మనసులు తాకాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ మనసులో భారం వస్తే అది ఎదురువారి మనసులు తాకుతుందని. భారం లేని యొక్క పాత్ర వ్యర్థమని వేస్ట్ అని అడిగితే, నీలో భారం లేకపోతే నువ్వు దేవుని కోసం ఏ కార్యాలు చేయగలవు? దేవుని కోసం ఎలా మన కార్యాలు చేయగలవు? ఒక సంఘము దినదినము ఉన్నతమైన స్థాయిలో రావాలంటే కాపరి మొదలుకొని ప్రతి ఒక్కరిలో ఆ భారం ఉండాలండి. ఒక్క ప్రశ్న వేసుకోవాలి, నేను పాడే పాత నాకు ఆశ్చర్యకరంగా ఉందా? నేను పాడే పాత నేను దేవుని యొక్క స్తుతిస్తున్నప్పుడు నా జీవితానికి మేలుకరంగా ఉందా, నా జీవితానికి ఉపయోగకరంగా ఉందా అని ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకుంటావో, నీ పాట ఒకవేళ నీకు నీ మనసు సంతృప్తినిస్తే నువ్వు దేవునికి సంతృప్తి ఇచ్చేవాడుగా ఉంటావండి. సమర్పణతో రావాలండి. నువ్వు మనం ఏ కార్యం చేసినా దేవుని యొక్క సన్నిధాన సత్యం ఎరిగితే, నా దేవుని కోసం నేను ఏ కార్యం చేసినా సరే నా జీవితంలో సమర్పణ లేకుండా దేవునికి అంకితం చేసుకోకుండా ఏ కార్యం నువ్వు చేయకూడదండి. అది ప్రార్థనే కావచ్చు, అది స్తుతే కావచ్చు, అది వాక్యం పరిచర్య కావచ్చు, వాక్యము చదవడమే కావచ్చు, ఏదైనా సరే నీ లైఫ్ నువ్వు సరెండర్ చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి నీ నిర్లక్ష్యభావంతో ఇనాడు చూడకూడదండి. నీ జీవితంలో భారం లేనంత వరకు నీ కుటుంబంలో నీ యొక్క నువ్వేం చేసే కార్యాలు ఏ కార్యాల్లో కూడా దేవుని యొక్క మహిమను మనం చూడలేమండి. సంఘ కాపురగా నేను భారంతో లేకపోతే దేవుని యొక్క వాక్యం మీకు విత్తిన అది ఫలించదు. ఈరోజు లక్ష్మీల భారం ఉందని, భారం ఉంది కాబట్టి దేవుని సందులో ఏడుస్తున్నాడు, ప్రభువా నా దేశం బాగుండాలయ్యా, నా ప్రజలు బాగుండాలయ్యా, నీ ఆలయం బాగుండాలయ్యా, నీ మందిరం బాగుండాలయ్యా, నేను కట్టాలయ్యా, ఎలాగో నువ్వు మార్గాన్ని చూపించు, ఎలాగో నీ రూట్స్ చూపించినైనా, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలీదు, ఎవరి ద్వారా మాట్లాడాలో తెలీదు, ప్రభువా నువ్వు నాకు సాయం చేయమని దేవుని సందులో రోధిస్తున్నాడండి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏడుస్తూనే ఉన్న కొన్ని దినములు, అది డేస్ రాయలేదండి, ఎన్ని రోజులు రాయలేదు, కొన్ని దినములు, అది ఎన్ని రోజులైనా కావచ్చు.
ఏడుస్తూనే ఉన్నాడండి. ఎప్పుడైతే హృదయంతో నువ్వు భారం నింపని ప్రార్థన చేస్తావు, ఆ భారభరితమైన జీవితం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని. మందిరం కట్టబడాలంటే భారం ఉండాలని. మందిరం కట్టబడింది ఉన్న సంఘము బలంగా ఉండాలంటే భారం ఉండాలి. అది కాపురి ఒక్కరే బాధ్యతే కాదు, ఇది మీ నా మనందరి యొక్క బాధ్యత అండి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్లస్ నేను పని చేస్తే అద్భుతాలు కలుగుతాయండి. గాడ్ ప్లస్ మీ, ఈ రెండు కలిస్తేనే దేవుడు మిరాకల్స్ చేస్తాడండి. వితౌట్ గాడ్, దేవుడు లేకుండా ఏ కార్యాలు జరగవు. ఈరోజు నువ్వు పాడే పాట కానీ, నువ్వు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దేవునితో నువ్వు కలిసి నువ్వు చదివినా పాట పాడినా ప్రార్థన చేసినా అది అద్భుతాలు చేస్తుందండి. ఈరోజు ఆ సంఘంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా. ఆదివారం ఏదో నామకే వాస్తే వచ్చే సంఘంగా నేను కోరట్లేదండి, అందరిలాగా నేను కోరట్లేదు. మన సంఘానికి ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివారి చిత్తులు కార్యం చేయాలి. నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరిస్తే ఎదుటివారి కుటుంబంలో కార్యాలు చేయాలి. అది నేను కోరుతున్నానండి. అది కోరడం ఎంత బాధ్యతో మనలో ఆ యొక్క బర్డెన్ రావాలని, భారం రావాలి. భారభరితమైన మనసు ఉంటే మన జీవితంలో ఆశీర్వాద చూడగలవండి. అమ్మాయి మార్గంలో యేసు ప్రభు మరొక ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారని ఆయన యేసు ప్రభు అని తెలియదు. ఇద్దరు యొక్క యెరూషలేము యొక్క వాస్తువులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ అమ్మాయి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ మూడో వ్యక్తి మధ్యలో కలిశాడు. వారితో మాట్లాడుతూ మాట మాట కలుపుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మూడో వ్యక్తి మాట్లాడే మాటల్లో వీరిరువురు ఏమన్నా తెలుసా అండి, అతను మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? మంట కలుగు చేయాలండి. సంఘానికి ఆశ్చర్య కలుగు ఉండాలి. అది దీవుని కలుగు ఉండాలంటే నా దేవ నన్ను తాకు నాయన, నీ అభిషేకం నా మీద ఉంచు, నీ ఆశీర్వాదం నా మీద ఉంచు, నీ మహిమతో నన్ను నింపు. ఆ మొక్కల్లో కనబడుతుందండి నువ్వు ఆలయంలో ప్రవేశించగానే. ఒకవేళ నిజంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని వచ్చామా, నీ ముఖమే ఆన్సర్. నీ ముఖంలో ఆ తేజస్సు కనబడుతుందండి. ఆ స్తుతించేటప్పుడు ఆ దేవుని యొక్క మహిమ నీలో కనబడుతుంది. అది రావాలండి సంఘానికి. ఆ ఊపు రావాలి, ఆ ఉజ్జీవం రావాలి, ఆ స్థుతి రావాలి. నహెమీయ ప్రార్థన చేస్తే పరలోకం ముందు ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి నహెమీయకు సాయం చేశాడు. కారణం ఏంటి? రోధనతో దేవుని సన్నిధిలో తను తను సానిపించిన వాడు కాకుండా తన ప్రజలందరి నిమిత్తము ఉపవాసం ఉండి కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేశాడని. అది ఒక్కరోజు స్థుతించి తక్కిన చేసాన్ని కొన్ని ఇస్తాను సమయం జీవితం జీవించిన కాదు, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసింది. ఒక్కరోజు మట్టికి నామకి వస్తే దేవుని యొక్క నామాన్ని గణపరిచే తక్కిన రోజులంతా కూడా మనం పాపం చేస్తూ అవి దేవుడితో జీవిస్తాం, దానికోసం కాదని దేవుడు ఏర్పాటు చేస్తుంది. నువ్వు దేవునికి ఒక ముఖ్యమైన విడవు, ఒక నెహెమీయావు. దేవుని కోసం ఒక బలమైన దుర్గానే నువ్వు. సంఘానికి క్షేమం కలుగజేసే నాయకుడు నువ్వు, నాయకురాలు నువ్వు. ఆ భారానికి రావాలంటే నిన్ను నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలండి. దేవుని సందు సరెండర్ అవ్వాలి. ఈరోజు సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. తన లైఫ్లో తను ఎక్కడికి కష్టపడవలసిన లేదు. తన ఇంట్లో కూర్చొని దానిలో పరుపుల మీద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిన లైఫ్ అండి నహెమీయా. అది ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. తన కాళ్ళ దగ్గరికి అన్నీ సమకూరుతాయని, కానీ అవి కోరలేదండి. అయ్యో నా యెరూషలేం పట్టణం నాశనం అయిపోతుంది, నా దేవుని యొక్క ప్రజలు నాశనం అయిపోతున్నారు, నా దేవుని యొక్క జనంగా నాశనం అయిపోతున్నారు, నా దేవుని యొక్క సందర్భం నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుని యొక్క ప్రజలను నేను విడిపించాలి. ఆ చింత తనను వేధిస్తుంది కాబట్టి ఏడుస్తున్నాడండి. నీ సంఘం కోసం ఏనాడే చింతపడుతున్నామా? మనం అనుకుంటున్నాం మన సంఘం బాగుందండి. నన్ను అడిగితే 0% ఉన్నామండి, 0% ఉన్నాం. నువ్వు దేవుని కోసం నీకున్న టాలెంట్స్, మనకున్న టాలెంట్స్, మనకున్న తలాంతులు దేవుని తెలుసండి. అక్కడ నడిపించేవారు తెలుసు. దేవుడు మీ తలాంతులను ఇంకా మెండుగా ఆశించి నాశపడుతున్నారు. ఏ తలాంతులు అయితే దేవుడు మనకిచ్చాడో వాటిని ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉంచని నాశపడుతున్నాడు. ఆ తలాంతం దేవుని కోసం ఉపయోగించుకోవట్లేదండి.
తలాంతులు వ్యర్థంగా మనం ఉపయోగిస్తున్నాం. ఆ తలాంతులు మన ఇష్టానుసారంగా మనం వాటిని పారవేస్తున్నామండి. నీ తలాంతులు దేవుని కోసం ఉపయోగిస్తే అది ఇంకా వెయ్యంతుల క్షేమం కలుగు చేస్తుంది. అది వస్తేనే సంఘం డెవలప్ అవుతుంది. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉండాలి కాదని దేవుడు నిన్ను నన్ను బయటికి పిలిచింది. మనం విస్తరించాలి, మనం వ్యాపించాలి, మన ద్వారా అనేకులు ఆస్తులు పొందాలి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అది రావాలంటే నీలో ఆ భారం రావాలండి.